జాతర అయిపోయిన తర్వాత స్వామి ఒరిగి ఉంటాడు, జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ నిటారుగా ఉంటాడు స్వామి. అడవిలో వెతుకుతుండగా చిన్న లింగం, అది ఒక 1-1.5 inches లాగా ఉంటుంది. అది దొరికితే ఆ లింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఇది ఒక పెద్ద, ఈ గుడి చరిత్ర ఏంటంటే ఒకటే గుండు తొలిచి దాంట్లో దేవాలయం నిర్మించింది. దానికి నిదర్శనం ఏమిటంటే ఆ నాగపాటి తొడుగు ఉంటుంది కదా, నాగపాటి తొడుగును తొడిగిచ్చినప్పుడు అది నిటారుగా ఉన్నప్పుడే నాగపాటి పడుతుందంట. అయితే అది కొంచెం క్లాస్గా అయినప్పుడు ఆ నాగపాటి పట్టదు, అదే దీనికి నిదర్శనం. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని దర్శించాలంటే హైదరాబాద్ నుండి మేడ్చల్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు గుండా రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిన తర్వాత ఎడమవైపు కొంచెం దూరం ప్రయాణిస్తే గిర్మాపూర్ అనే గ్రామ పరిధిలో ఈ ఆలయాన్ని మీరు చేరుకోవచ్చు. ఈ ఆలయం యొక్క రూట్ మ్యాప్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము శ్రీ దాక్షాయణి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆలయము చాలా విశిష్టమైనటువంటి ఆలయము. ఇక్కడ మనము ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శివలింగము కొన్ని రోజులు నిటారుగా ఉంటుంది, కొన్ని రోజులు కొంచెము వంగి ఉంటుంది అని ఇక్కడ మన భక్తులు అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకతను మరియు ఈ ఆలయానికి ఉన్న చరిత్రను అయితే ఈరోజు మనము తెలుసుకుందాము. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేదో ముందు మీరు ఒక లైక్ చేస్తే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళే ముందు ఆలయం యొక్క ప్రాంగణం గమనించినట్లయితే చాలా ప్రశాంతంగా విడైల్పోయినటువంటి ఆలయ ప్రాంగణాన్ని మనము చూడవచ్చు. అలాగే శివాలయంతో పాటు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, ప్రక్కనే భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని మనము దర్శించుకోవచ్చు. ఇంకొక వైపు సాక్షి గణపతి ఆలయము, ఉత్సవ మంటపాన్ని మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క పుట్టు పూర్వతరాలు చరిత్ర చూసినట్లయితే ఈ ఆలయం గురించి వివిధ కథనాలు ప్రచురంలో ఉన్నాయి, కానీ దాంట్లో నిజమేంటో అబద్ధమేంటో మనకు తెలియదు. కాబట్టి ఈ ఆలయం పుట్టుక నుండి కూడా దాత్రిక వంశస్థులు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలుగా కార్యక్రమాలు వంశ పారంపర్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం యొక్క చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు వారి వంశీయులైనటువంటి దాత్రిక రాధాకృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఆలయ చైర్మన్గా ఉంటున్నారు. ఆయన మాటల్లోనే ఈ ఆలయం యొక్క విశేషాలు, చారిత్రక కథనాలు తెలుసుకుందాం. ఇక్కడ శివలింగం 1 inch మందము దొరికి ఇంత పెద్దదిగా కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, ఈ ఆలయానికైతే 300 సంవత్సరాల చరిత్ర ఉందని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా విశిష్టమైనటువంటిది మనకు తెలుస్తుంది. అయితే లింగము శివరాత్రి తర్వాత లింగము కొంచెం క్రాస్గా కావడం మరియు తర్వాత స్ట్రేట్గా కావడం ఇక్కడ చాలా విశేషత. దేవుడు ఉన్నాడనడానికి ప్రత్యేక నిదర్శనం ఇదే. అయితే దీన్ని ఎప్పటికీ ఎప్పుడు ఎల్లప్పుడు అభిషేకం చేసేవారికి ఇది కనిపిస్తుంది అని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఒకేసారి స్ట్రేట్గా కావడం, ఒకేసారి కొంచెం వాలిపోవడం అనేది మనకు ఏర్పడదు. కాబట్టి దానికి నిదర్శనం ఏమిటంటే ఆ నాగపాటి తొడుగు ఉంటుంది కదా, నాగపాటి తొడుగును తొడిగిచ్చినప్పుడు అది నిటారుగా ఉన్నప్పుడే నాగపాటి పడుతుందంట. అయితే అది కొంచెం క్రాస్గా అయినప్పుడు ఆ నాగపాటి పట్టదు, అదే దీనికి నిదర్శనమని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. ఈ శివలింగానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ పూజలు అభిషేకాలు చేయించుకుంటే శివలింగానికి మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది, అలాగే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి, శివలింగాన్ని చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉన్నది. మేము ఆలయాన్ని వచ్చి చూసేదాకా మాకు నమ్మకం లేదు అని మేము ఇక్కడ చూసి శివలింగాన్ని చూసిన తర్వాత మాకు ఇక్కడ ఏదో తెలియని అనుభూతి, శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం అయితే మాకు కలిగింది.
చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం. ఇక్కడ మన మేడ్చల్ గ్రామంలో మేడ్చల్కు సమీపంలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించండి. మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆలయంలోకి వెళ్తుండగా ఆలయం ముందు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఎదురుగా ధ్వజస్తంభం దర్శించుకోవడం చూస్తాము. ఆ తర్వాత ఈ ఆలయంలో రెండు గర్భాలయాలు ఉండడం విశేషం. ఒకటి స్వయంగా వెలిసినటువంటి శ్రీ ద్రాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే రెండవది ప్రతిష్టాపన చేసినటువంటి నంది శివలింగాలను దర్శనం చేసుకోవడం ఇక్కడ ప్రాముఖ్యత. ఈ గర్భాలయంలో నందీశ్వరునిది శివలింగాలతో పాటు శివపుత్రుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సంతాన జంట నాగులుగా మనకు దర్శనమిస్తాడు. పక్కనే శ్రీ దక్షిణామూర్తి చాలా అద్భుతంగా భక్తులకు దీవిస్తున్నట్టుగా మనము దర్శనం చేసుకుంటాం. శ్రీ దాక్షాయణి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము మేడ్చల్ చాలా పురాతనమైనది. సుమారు 300 సంవత్సరాల కింద చరిత్ర గల దేవాలయం ఇది. పురాతన దేవాలయాల్లో ఇదొకటి. ఇక్కడ చాలా మహిమ గల దేవుడు ఉంటాడు. కోరుకున్న మొక్కులు, మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ అటువంటి ఏమైనా ఉన్నా కూడా అన్ని తీర్చే దేవాలయం ఇది. ఇక్కడ నుంచి భక్తులు చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి, ఇతర విలేజ్ నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయము ఉత్సవాలు శివరాత్రి, మహాశివరాత్రి రోజు మొదలుకొని హోలీ వరకు కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. చైర్మన్గా నా పేరు రాధాకృష్ణమూర్తి, దాత్రిక రాధాకృష్ణమూర్తి. మా తండ్రి కీర్తి చేసులు సీతారాం బాలాజీ గారు. ఈ దేవాలయం ముతవల్లి పేరు దాత్రిక రాజలింగం గారు. వాళ్ళు ఎవరంటే మా ముత్తాత గారు. ఆయన ఒకరోజు నిద్రిస్తూ ఉండగా నిద్రలో స్వప్నంలో ఎవరో ఒక ముని వచ్చి ఇక్కడ పలానా అడవి ప్రాంతంలో వెతికితే ఒక లింగం దొరుకుతుంది, అది తీసుకెళ్లి ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించాలని కోరిండ్రు. అదేవిధంగా ఆయన తర్వాత రోజు అక్కడ ఇక్కడ అడవిలో ఈ గిరిమాపూర్ ఈ ప్రాంతంలో ఆ లింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఇది ఒక పెద్ద ఈ గుడి చరిత్ర ఏంటంటే ఒకటే గుండు తొలిసి దాంట్లో దేవాలయం నిర్మించింది. గుడి కూడా 18వ శతాబ్దం అని అంటారు. దాంట్లో ప్రతిష్ఠ చేసిండు. తర్వాత ఆ లింగం దినదిన అభివృద్ధి అవుతూ పెరిగింది. స్వయంగా ఆ లింగము ఎట్లా అయితే పెరుగుతూ ఉంది, ఈయన కూడా ఆ విధంగా కలిసి వచ్చింది అన్ని విధాల. మరి అసల్దారు పట్వారి మేడ్చల్ వతందారు, తర్వాత ఈ దేవాలయ ధర్మకర్త. ఒక సంవత్సరంలో జనరల్గా ఏంటంటే శివలింగం స్ట్రైట్ గా ఉంటుంది, ఒక సంవత్సరం కొంచెం క్రాస్ అవుతుంది. మళ్ళీ ఉత్సవాల టైంలో తొడుగు ఉంటుంది, ఒకటి లింగంకు తొడుగుతాం, వెండిది తొడుగు ఉంటుంది, నాగేంద్రుడు ఉంటాడు. అదేంటంటే అది మళ్ళీ స్ట్రైట్ గా కూర్చుంటది, క్రాస్ ఉంటే పోదు నాగపడిక. ఆ ఉత్సవాలు అవన్నీ జరిగే వరకు మళ్ళీ స్ట్రైట్ గా ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం అట్లా కొంచెము మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మాకు నిదర్శనం ఏంటంటే ఆ తొడుగు కూర్చుంటది, అదొకటే నిదర్శనం. అది ప్రతి పబ్లిక్ కూడా అది చూడాల్సిన విషయం. మేడ్చల్ గ్రామమందు శ్రీ ద్రాక్షాయణి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గల దేవస్థానము. ఇక్కడ స్వామి స్వయముగా ఉద్భవించినాడు. ఇక్కడ ఒకరోజు ధాత్రిక వంశస్థులైన రాజలింగం గారు ఇక్కడ ప్రదేశంలో తనకు మనసులో స్వప్న రూపంలో వచ్చి స్వామికి చెప్పాడంట, ఇక్కడ నేను గుట్టలో వెలిసి ఉన్నానని చెప్పేసి అన్నాడంట. అయితే తను రాజలింగం గారు ఇక్కడ ప్రాంతంలో వెతుకుతుండగా ఒకరోజు ఒక గుట్ట దగ్గర వచ్చి అలసి కూర్చున్నాడంట. అయితే కలలో వచ్చి నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ లేను, దగ్గరలో ఉన్నాను మీకు అని చెప్పేసి అన్నాడంట. అయితే స్వామి రాజలింగం గారు వచ్చి చూసే దగ్గరకి గుట్ట మధ్యలో స్వామి ఉద్భవరంభ రూపంలో చిన్నగా వెలిసినాడంట. అప్పటి నుంచి ఇక్కడ శివరాత్రి రోజు జాగరణ ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి. శివరాత్రి అయిన 5 రోజుల నుంచి స్వామికి 7 రోజులు నందివాహన సేవ, భృంగివాహన సేవ, గజవాహన సేవ, రకరకాలుగా సేవలు ఉంటాయి. తర్వాత జాతర అయిపోయిన తర్వాత ఉగాది రోజు స్వామి జాతర బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతుంటాయి. తర్వాత స్వామికి ప్రత్యేకంగా ఇక్కడ వరపూజ అని ఉంటుంది. ఉగాది రోజు స్వామికి హోలీ పండుగ రోజు వరపూజ అని ఉంటుంది ఇక్కడ. ఆ వరపూజ అయిపోయిన తర్వాత అంతటూ జాతర సమాప్తి అవుతున్నది. ఇక్కడ స్వామి ప్రత్యేకత ఏముంటుందంటే ప్రతి దేవాలయం పోతుంటే మనము
స్వామికి గంగ పోస్తుంటే ఉత్తర ద్వారానికి నీళ్లు వెళ్తుంటాయి. కాకపోతే స్వామికి ఇక్కడ తూర్పు దక్షిణ మధ్యలో ఆగ్నేయ భాగానికి నీళ్లు పోసే స్వామికి ద్వారా ఆగ్నేయ భాగంలో ఉంటుంది. అయితే ఇక్కడ స్వామి ప్రత్యేకత ఇంకోటి ఏముందంటే ఉత్తరాయణము దక్షిణాయణము ఒక స్వామి తెలుపుతుంటాడు. ఇక్కడ జాతర అయిపోయిన తర్వాత స్వామి ఒరిగి ఉంటాడు. జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ నిటారుగా ఉంటాడు స్వామి. మన పూర్వకాలంలో స్వామి ఏమంటారంటే పెద్ద మనిషి అయిండ్రా స్వామి అని చెప్పేసి పూర్వకాలం అనేవాళ్ళు. ఇప్పుడు ఆయన అలానికి లేదు కాబట్టి ఉత్తరాయణం దక్షిణాయణం అని చెప్పేసి తెలుపుతాడు. ఇక్కడ భక్తులు ఎక్కడున్నా సరే స్వామి ఇక్కడ ఈరోజు ప్రత్యేకత సోమవారం అందులోను ఇక్కడ ప్రత్యేకంగా సోమవారం వచ్చింది కాబట్టి అభిషేకాలు అర్చన కార్యక్రమాలు ఉంటుంది కదా. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ మనము ఆలయంలోకి రాగానే శ్రీ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా అద్భుతంగా అందంగా మనకు దర్శనమిస్తున్నారు. చూడండి ఈ అద్భుతమైనటువంటి ఈ ఆలయం యొక్క చరిత్రను మీరు తెలుసుకోవడమే మహాపుణ్యం. చూస్తున్నారుగా ఈ శివలింగాన్ని కొంచెము వంగినట్టుగా మీకు కనబడుతోంది. ఈ అద్భుతమైన శివలింగము శివరాత్రి వరకు ఇలాగే ఉంటుంది. అలాగే శివరాత్రి తర్వాత మీరు గమనించినట్లయితే నిటారుగా నిలబడినట్టుగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ ద్రాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇక్కడ స్వయంభుగా మనమే అభిషేకం చేసుకునేటటువంటి వసతులైతే ఇక్కడ కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఆలయం యొక్క విశిష్టత, అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి మహిమ, శివలింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరియు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.